గుంటూరు శ్యామలానగర్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. ఒకే డోర్ నెంబర్పై 140కి పైగా ఓట్ల నమోదు అంశాన్ని టీడీపీ నేతలు గుర్తించారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూరి రవీంద్ర పరిశీలించారు. ఆయా డోర్ నెంబర్లలో ఎవరూ నివాసం లేకపోవడంతో టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. వైసీపీ నేతలు దొంగదారిలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కోవెలమూరి రవీంద్ర ఆరోపించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచిందని విమర్శించారు. వైసీపీ దొంగ ఓట్ల కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. తక్షణమే దొంగ ఓట్లు తొలగించకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ శివరావు అందిస్తారు. గుంటూరు నగరంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ బట్టబయలైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్యామలానగర్లో ఒకే డోర్ నెంబర్తో దాదాపు 130కి పైగా ఓటర్లు నమోదు చేసిన ఓటర్ లిస్టును గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర వాటిని పసిగట్టి ఓటర్ లిస్టు తీసుకొని ఆ డోర్ నెంబర్ ఉన్న ఇంటి వద్ద కూడా వచ్చి వాటిని పరిశీలించారు. కనీసం 1-2 కుటుంబాలు కూడా అక్కడ నివాసం ఉండకపోవటాన్ని కూడా చూసి ఒక్కసారిగా ఆశ్చర్య వ్యక్తం చేయడం కూడా వాళ్ళ పని అయింది. ఇప్పుడు ఈ లిస్టు తీసుకొని దాదాపు 130 ఓట్లు ఒకే డోర్ నెంబర్తో నమోదు చేస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు టీడీపీ నేతలు అదే ఇంటి వద్ద ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు గతంలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఇటీవల సంవత్సరం క్రితం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా దొంగ ఓట్లు నమోదయ్యాయని చెప్పి అధికారులకు ఎన్ని విధాలుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా ఆధారాలతో సహా బయటికి తీసామంటూ కూడా రవీంద్ర గారు చెబుతారు. చెప్పండి, ఏంటి అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము రావడానికి కారణం కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మాకు 288 బూతులకు గాను మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 26 డివిజన్లకి ఓటర్ లిస్ట్ పంపించారు. ఈ ఓటర్ లిస్ట్ మొత్తం తప్పులు తడకే జంబ్లింగ్ విధానం చేశారు. వాళ్ళకి కావాల్సినట్టుగా ఓట్లు నమోదు చేసుకున్నారు. ఈ ఒకే నెంబర్ మీద ఎక్కువ నమోదు కాబట్టి ఒక్క వార్డైనా మీ నియోజకవర్గం ఇంకెవరు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూల మీద ఎంట్రన్స్లో ఒక కాలేజ్ ఉంది, దాంట్లో కుటుంబం ఎవరు ఉండరు, అది 500 ఓట్లు పెట్టారు. ఇదే డోర్ నెంబర్ ఉంది కదా, సపోజ్ 2-14-121, మళ్ళీ 2-14-121 బండ్రేపురం 4 లైన్లో ఇదే డోర్ నెంబర్ మీద 500 ఓట్లు ఉన్నాయి. ఒక డోర్ నెంబర్ గుంటూరులో 2 చోట్ల ఎట్లా వస్తుంది? రాదు కదా. మేము దీని మీద ముందుకు ఈ యొక్క ఎవరైతే అధికారులు దీన్ని చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇస్తాం. అట్లాగే ఎలక్షన్ కమిషన్కి కూడా ఇస్తాం. ఈ తప్పులు తడగ్గా ఉన్న ఓటర్ లిస్ట్ని సరిగ్గా చేయాలి. ఈ దొంగ ఓట్లు ఏమైతే ఉన్నాయో, ఒక ఇంట్లో మీరు 300 పేర్లు 400 పేర్లు రాసుకున్నారు, ఇవన్నీ ఇమీడియట్గా డిలీట్ చేయాలని చెప్పి డిమాండ్. చెప్పండి, గతంలో కుప్పంలో కూడా ఇట్లాంటి దొంగ ఓట్లతో కూడా అక్కడ గెలిచామని జబ్బలు చేసుకున్నారు. ఇప్పుడు ఇది పశ్చిమ నియోజకవర్గంలో బట్టబయలైంది. ఇది జిల్లా మొత్తం ఉందా, ఎట్లా రాష్ట్రంలో పరిస్థితి? రాష్ట్రం మొత్తం ఉందండి. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ వైకాపా విజయం సాధించడం అనేది కళ. అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే ఇటువంటి పన్నాగాలు పన్ని చేస్తా ఉన్నారు. ఇక్కడ నానిగారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఓటర్ ఐడెంటిఫికేషన్లో ఇది బయటపడింది. ఇది పూర్తి బాధ్యత ఎన్నికల కమిషనరు, మున్సిపల్ కమిషనర్ మీదే ఉంటుంది. ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా వైకాపా గ్రాఫ్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి కావటం కళ అని చెప్పి చేసి ఓట్లు జంబ్లింగ్ ఇంకా అన్నీ అయిపోయింది. చివరి అస్త్రంగా వాళ్ళు ఓట్లు తారుమారు చేయటం, ఓట్లు తీసేయటం, ఇంటి పేర్లు బట్టి ఏ ఇంటి పేరుంటే వీళ్ళు ఈ క్యాస్ట్ అని భావించి వాళ్ళు ఓట్లు తీసేస్తూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన విషయం. అది మేము దీన్ని వదిలిపెట్టము, అవసరమైతే న్యాయస్థానం తలుపు తడతామని చెప్పి కమిషనర్కి, ఎన్నికల కమిషనర్కి హెచ్చరిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గంలోని 26 డివిజన్లో కూడా ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా తాము పరిశీలించి దొంగ ఓట్లు మొత్తాన్ని వెలికి తీస్తాము. మున్సిపల్ కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ కానీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ కూడా టీడీపీ నేతలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు సంబంధించి.